పాలు తాగండి అయ్యా, చక్కగా నిద్రపడుతుంది. ఏంటయ్యా అలా చూస్తున్నారు? నేను ఎక్కడికి వెళ్ళనిలే, మీ దగ్గరే ఉంటాను. అమ్మగారికి ఇంటి పనుల్లో సాయం చేస్తాను, తమ్ముణ్ణి ఆడిస్తాను, మీకేం కావాలన్నా అందిస్తాను, సరేనా? ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ కళ్ళు మూసుకోండి, హాయిగా నిద్రపడుతుంది. అమ్మా అంజనా, డాక్టర్ ఇచ్చిన మందులు కన్నా నువ్వు మా దగ్గరున్నావన్న తృప్తే నాకెంతో ప్రశాంతతనిచ్చి కోలుకునేలా చేస్తోంది. మా అందరికీ సేవలు చేయటానికి నువ్వే ఇంటి పని మనిషివి కావమ్మా. మా ఇంటి వెలుగువి, మా ఇంటి వెలుగువి. ఆడపిల్లలేని ఇల్లు దీపం లేని గుడి లాంటిది. నువ్వు వచ్చాక ఈ ఇంటికి ఎంతో వెలుగు వచ్చింది. మమ్మల్ని వదిలి వెళ్ళకు తల్లి, వదిలి వెళ్ళకు. ఇదొక్కటే నేను దేవుణ్ణి కోరుకునేది. చెప్పింది గుర్తుందిగా, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు, మాకు ఆ పాప కావాలి అంతే. అలాగే బెదరా, వీడి వల్ల పని అవుతుందంటో? వీడు వాళ్ళకు చూస్తే పడిపోయేవాళ్ళ ఉన్నాడు. రే, వీడు తప్ప మనకు ఇంకో మార్గం లేదు. మనం వెళ్తే రిస్క్లో పడతాం. మనకు కావాల్సింది అంజన, అది ఏదో విధంగా దొరికితే అంతే చాలు. ఈరోజుతో నాకు నీ తలనొప్పి తీరిపోయినట్టే.
చంద్రో, నీకో గుడ్ న్యూస్. ఈ అంజన ఎవరో కాదు, నీ కూతురే. నీకో గుడ్ న్యూస్. ఈ అంజన ఎవరో కాదు, నీ కూతురే. ఈ ఇంటికి దీన్ని దూరం చేయాలని దేవయాని నాకు చెప్పింది. దూరం చేశా, కానీ మళ్ళీ దగ్గరైంది. మరి నేను దేవయాని రుణం తీర్చుకోవద్దు. అందుకే దీన్ని తీసుకెళ్ళి అమ్మేస్తున్నా. పురిట్లోనే ఈ బిడ్డ పోయిందన్న భ్రమలో నువ్వు నీ పెళ్ళా ఉన్నారు. ఎప్పుడూ అలాగే అనుకోండి. బెదరో, చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు, అందుకే ఇదంతా నీకు చెబుతున్నా. చెప్పినా నువ్వేం చేస్తావులే, కళ్ళున్నా గుడ్డోడివి, నోరున్నా మూగోడివి, కాళ్ళు చేతులున్నా అవిటోడివి. శవంతో చెప్పినా నీతో చెప్పినా ఒకటే. ఉంటా బెదరో, ఈ ఇంటితో ఈ పాపకు రుణం తీరిపోయింది. బ్యాడ్ నైట్. వద్దురా, ఈ ఇంటి దీపాన్ని ఆర్పేయద్దు. నీకు డబ్బేగా కావాల్సింది. ఎంత కావాలో తీసుకో. నా బిడ్డను మాకు దూరం చేయొద్దురా. మా ప్రాణాన్ని తీసుకెళ్ళద్దు. నా ప్రాణాన్ని తీసుకెళ్ళద్దురా. వద్దురా. వెనక్కి తీసుకెళ్ళి పడుకోబెట్టు. అలాగే. మొత్తానికి సాధించావయ్యా. అయ్యి ఏదో నీ అభిమానం బెదరో. ఇదిగో ఎంజాయ్. థ్యాంక్స్ బెదరో. ఉంటాను. నారా ప్రభాకర్. ఉంటా బెదరో, ఉంటాను. ఓకే ఓకే, పోనీరా. లేకపోతేనే మనకి 50 ఏళ్ళు వచ్చాయి. స్వామి, నా మీద నీకు ఇంకా కక్ష తీరలేదా? నేను చేసిన పాపం దేవయాని రూపంలో వచ్చి నా బిడ్డను దూరం చేసింది. మళ్ళీ లంకేష్ రూపంలో మరోసారి దూరం చేస్తోంది. నా బిడ్డను కళ్ళారా చూసుకోకముందే వేరు చేస్తావా? కళ్ళ ముందే కన్న కూతుర్ని తీసుకెళ్ళిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నన్ను ఉంచావా స్వామి? నా మీద నాకే అసహ్యం పుట్టేలా చేస్తావా చెప్పు స్వామి. తెలియక చేసిన అపరాధానికి నా జీవితాన్ని నరక చేస్తావా? ఆ రోజు నేను క్షమించరాని నేరం చేయబోతున్నానని నిజంగా నాకు తెలియదు స్వామి. తెలీదు.
హలో మై ఫ్రెండ్. రారా ఫూల్, బాగున్నావా? ఏంట్రా విశేషాలు? చాలా ఉన్నాయిరా, కూర్చో. చెప్పరా ఏంటవి? నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా. హెల్పా? డబ్బేమైనా అవసరమా? నోనో, అదేం కాదు. మరి నీ బిజినెస్ డీలింగ్స్లో ఎవరికైనా రికమెండ్ చేయాలా? నోనో, చెప్పాను కదా డీటెయిల్స్ అడగకు. మరి నేను చేసేదే ఉందిరా. నువ్వు ఓ ప్లేస్కి నాతో పాటు రావాలరా. ఎక్కడికి ఏంటి అని అడగను, కానీ మ్యాటర్ ఏంటో చెప్పొచ్చుగా. నేను ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యా, అది కనుక సక్సెస్ అయితే నేను చాలా పెద్ద పొజిషన్లోకి వెళ్తాను. నువ్వు మంచి పొజిషన్కి రావడం నాకు హ్యాపీయే, నీతో పాటు రావడానికి నేనే ఎందుకురా. ఇంకెవరినైనా? ఇంకెవరూ నీలాంటి మంచి ఫ్రెండ్ దొరక్క నీ దగ్గరికి వచ్చాను. ఈ విషయంలో నువ్వు తప్ప ఇంకెవరూ నమ్మదగ్గ వాళ్ళు కనిపించలేదు. ప్రాబ్లం ఏం లేదుగా. ఒరేయ్, ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఫేస్ చేస్తాను, కానీ నీలాంటి మంచి ఫ్రెండ్ ఎందుకు ఇరికిస్తాను? ఇంతకీ నీకు నా మీద నమ్మకం ఉందా లేదా? చచా, అలాంటవేంట్రా? దట్ శ్రీరామ్. సో రేపు షార్ప్ 10:00 మనం చోటుకు బయలుదేరబోతున్నాం, బీ రెడీ. వీడేంటి ఇలా సడన్గా అటాక్ ఇచ్చాడు? సర్లే, రేపు తెలుస్తుందిగా. ఒరే రంగా, అసలు మనం ఎక్కడికెళ్తున్నామో ఏంటో ఇప్పటికైనా చెప్పరా. మనం సాహసం చేయబోతున్నాం, అది గనక సక్సెస్ అయితే మనకి తిరిగే ఉండదు. సాహసమా? ఏంట్రా సాహసం? చెప్తాగా. చెప్పరా బాబు. చాలా రోజుల నుంచి నా బిజినెస్ వ్యవహారాలు కూడా పక్కన పెట్టి దీనికోసం చాలా రీసెర్చ్ చేశాను. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు నువ్వు. శ్రీరామ్, ఓ అడవిలో పురాతన కాలం నాటి శ్రీ సీతారామాంజనేయుల దేవాలయం ఉంది, అక్కడికెళ్తున్నా మనం. సాహసమన్నావు, రీసెర్చ్ చేశానన్నావు, తీరా చూస్తే ఓ పాత గుడి దగ్గరికి తీసుకెళ్తున్నావా? అంత ఈజీగా తీసిపారేకరా, ఆ విగ్రహాల గురించి తెలియదు నీకు. ప్రత్యేకంగా తెలిసేదే ఉంది, అయినా ఆ విగ్రహాలతో మనం ఏం చేసుకుంటానరా? మహా అయితే పూజలు చేస్తాం తప్ప. పూజలు చేసుకోవడానికి కాదు, ఆ విగ్రహాలు మనకు సొంతమైతే కోట్లకు పడగలెత్తుతాం. ఏంటి, చిన్న విగ్రహాలతో కోటీశ్వరుడు అవుతావా? ఏ కలగంటున్నావా? నీకు ఆ విగ్రహాల విలువేంటో తెలియక మాట్లాడుతున్నా. ప్రపంచ మార్కెట్లో ఆ విగ్రహాల విలువ కోట్ల దాకా ఉంటుంది, వాటి గురించే ఇన్నాళ్ళదాకా రీసెర్చ్ చేశాను. నువ్వు చెప్పేదేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ముందు ముందు నీకే అర్థమవుతుంది. శ్రీరామ్, ఇదే నేను చెప్పిన గుడి. చూస్తే చాలా పాత గుడిలా ఉంది.
శాశ్వతాయ నమః. పర్లేదు రారా. ఓం రాజీవలోచనాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం.